హాయ్ అండి, ఈరోజు ఈ వీడియోలో మనం లైనింగ్ బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే లైనింగ్ని కట్ చేసుకుంటాం కదా, తరువాత మనం కట్ చేసుకున్న ఈ లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడైతే నేను ఆల్రెడీ లైనింగ్ని కట్ చేసి పెట్టేశానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ లైనింగ్ని పక్కన పెట్టేసుకొని మెయిన్ క్లాత్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. అర్థమైంది కదా, మెయిన్ క్లాత్ని తీసుకొని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఓపెన్స్ రెండు మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పీస్ని ఒకసారి చెక్ చేసుకోవాలి, అంటే మనకి బార్డర్ ఏమైనా ఇచ్చున్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, మనకి రెండు వైపులా కూడా బార్డర్ అయితే ఇచ్చున్నారు. అలాగే ఇక్కడ మనకి బార్డర్ వచ్చేసి ఒకవైపున ఒకలా ఇచ్చున్నారు, ఇంకొక వైపున ఇంకొకలా ఇచ్చున్నారు. ఇలా ఇచ్చినప్పుడు మనం హ్యాండ్స్ ఎటువైపున కట్ చేసుకోవాలి అంటే కస్టమర్ ఛాయిస్ని బట్టి, కస్టమర్ ఏ బార్డర్ కావాలి అంటే అటువైపున మనం హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. ఈ కస్టమర్ వచ్చేసి ఈ బార్డర్ అయితే వేయమని చెప్పారండి, అందుకని చెప్పేసి మనం హ్యాండ్స్ రెండు కూడా ఇటువైపునే కట్ చేసుకోవాలి. చూడండి, హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు మనకి రెండు హ్యాండ్స్ కావాలి కాబట్టి ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, అంటే నాలుగు మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం లైనింగ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఈ లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగు అలాగే మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగు రెండు ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఈ మెయిన్ క్లాత్ వచ్చేసి లైనింగ్ క్లాత్ కంటే కూడా చుట్టూ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడైతే మనకి క్లాత్ సరిపోలేదండి, ఇటువైపున మనం జాయింట్లు వేసుకోవాలి. హ్యాండ్స్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. చూడండి, మనం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఈ ఫోల్డింగ్స్ రెండు కూడా ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఈ మెయిన్ క్లాత్ వచ్చేసి లైనింగ్ క్లాత్ కంటే కూడా చుట్టూ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు మనం లైనింగ్ని ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో ఈ మెయిన్ క్లాత్ని కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి. అంటే మనం లైనింగ్ని స్ట్రైట్ కట్ చేసుకున్నాం అనుకోండి, ఈ మెయిన్ క్లాత్ని కూడా ఈ విధంగా స్ట్రైట్ కటింగ్గా చేసుకోవాలి. అదే మీరు లైనింగ్ని క్రాస్ కటింగ్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ ఈ మెయిన్ క్లాత్ని కూడా క్రాస్ కటింగే చేసుకోవాలి. ఇక్కడ నేనైతే లైనింగ్ని క్రాస్ కటింగే చేశానండి, అందుకని చెప్పేసి ఈ మెయిన్ క్లాత్ని కూడా క్రాస్ కటింగే చేస్తున్నాను. చూసారా, ఇలా క్రాస్గా పెట్టేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ కంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో వచ్చేసి షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి. చూడండి, ఈ షేప్ బెల్ట్ని కట్ చేసుకునేటప్పుడు కూడా మనకి లైనింగ్ కంటే మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ని కూడా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇవి వచ్చేసి హ్యాండ్స్, ఇవి వచ్చేసి షేప్ బెల్ట్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మనం కట్ చేసుకున్న లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.